నమస్కారం ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ కి స్వాగతం. ఫ్రెండ్స్, మనం చూసుకుంటే ఫెడరల్ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2018 కి సంబంధించి క్లర్క్ అదేవిధంగా ఆఫీసర్ పోస్టులకి డిగ్రీ పీజీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక రిక్వెస్ట్, మీరు ఇప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనపడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇక మనం వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫెడరల్ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2018 ఆల్ ఇండియా కెన్ అప్లై, లాస్ట్ డేట్ 27th ఆగస్ట్. ఫ్రెండ్స్, మనకి లాస్ట్ డేట్ అనేది 27th ఆగస్ట్. ఈ రోజు మనకి చూసుకుంటే 18th ఆగస్ట్, ఇంకా మనకి అప్లై చేయడానికి 9 డేస్ అయితే టైం ఉంది. ఆ విషయం మీరు గుర్తుంచుకోవచ్చు. మనకి ఎంప్లాయ్మెంట్ టైప్ చూసుకుంటే ఇవి బ్యాంక్ జాబ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి వేరియస్ కేటగిరీలో ఉన్నాయి. జాబ్ లొకేషన్ అనేది ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఉంటుంది, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా జాబ్స్ అయితే ఉంటాయి. మనకి పోస్టులు చూసుకుంటే క్లర్క్ అదేవిధంగా ఆఫీసర్ పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. ఎవరైతే క్లర్క్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ పీజీ అదేవిధంగా డిగ్రీ ఏది చేసినా పర్లేదు, కాకుంటే 60% మార్క్స్ అయితే పాస్ అయ్యి ఉండాలి. అదేవిధంగా చూసుకుంటే మనకి ఆఫీసర్ పోస్టులకి పీజీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, దాంట్లో 60% వచ్చి ఉండాలి. దాంతోపాటు ఏవైతే 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఉంటాయో వాటిలో కూడా 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలని చెప్పి ఇక్కడ మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. మనకి ఏజ్ లిమిట్ కూడా ఉంది. క్లర్క్ కి మాక్సిమం ఏజ్ అనేది 24 ఇయర్స్ ఉంది. ఆఫీసర్స్ కి మాక్సిమం ఏజ్ అనేది 26 ఇయర్స్ ఉంది. అంటే మనకి చూసుకుంటే 18 ఇయర్స్ నుంచి 26-24 ఇయర్స్ లోపు అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి పే స్కేల్ చూసుకుంటే క్లర్క్ కి 13,075 రూపాయలు ఉంది, ఆఫీసర్ కి చూసుకుంటే 23,700 ఉంది. ఇంకా మనకి అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే ఈ శాలరీ అయితే ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, అది కూడా మీరు అయితే గుర్తుంచుకోవచ్చు. మనకి ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. మనకి ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది, తర్వాత గ్రూప్ డిస్కషన్, ఫైనల్ గా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి పోస్ట్ కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. ఎవరైతే క్లర్క్ అప్లై చేయాలనుకుంటున్నారో జనరల్ ఓబీసీ క్యాండిడేట్లు వాళ్ళు 500 రూపీస్ అనేది పే చేయాలి. అదేవిధంగా ఆల్ అదర్ క్యాండిడేట్స్ అంటే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పర్సన్ విత్ డిసేబిలిటీ క్యాండిడేట్స్ 250 రూపీస్ అనేది క్లర్క్ పే చేయాలి. ఒకవేళ మీరు ఆఫీసర్ కి అప్లై చేయాలనుకుంటే జనరల్ ఓబీసీ క్యాండిడేట్లు 700 రూపీస్, ఆల్ అదర్ క్యాండిడేట్స్ అంటే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పర్సన్ విత్ డిసేబిలిటీ క్యాండిడేట్స్ 350 రూపీస్ అనేది పే చేయాలి. ఆ విషయం అయితే మీరు గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు అప్లై చేయాలనుకుంటే అఫీషియల్ గా ఆన్లైన్ వెబ్సైట్ లో అయితే అప్లై చేయొచ్చు. అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే www.federalbank.co.in. ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు ఇది అఫీషియల్ వెబ్సైట్. వీడియో కింద మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై చేయడానికి ఒకసారి అయితే మీరు వెబ్సైట్ కి అయితే వెళ్ళొచ్చు. అదే విధంగా చూసుకుంటే మనకి అప్లికేషన్ చేసేటప్పుడు ఏమేం ఫిల్ చేయాలి అక్కడ మీకు క్లియర్ గా అయితే ఇచ్చారు, అవి కూడా మీరు అయితే ఒకసారి చూసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అనేది మనకి 14th ఆగస్ట్ 2018 రిలీజ్ అయింది, అంటే మనకి ఇండిపెండెన్స్ డే కి ఒక రోజు ముందే అయితే రిలీజ్ అయింది. ఆ విషయం అయితే మీరు గుర్తుంచుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయ్యి కేవలం అంటే కేవలం 5 రోజులు అయితే అయ్యింది. ఇవి చాలా ఎర్లీగా అయితే అయిపోతాయి పోస్టులు, మీరైతే ఆన్లైన్ లో అయితే అప్లై చేయండి. అయితే చూసుకుంటే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి మీకు అఫీషియల్ నోటిఫికేషన్ ఒకసారి చూపిస్తాను. దాని మీద అయితే క్లిక్ చేస్తాను, లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. లోడ్ అయితే అయ్యింది, ఒకసారి చూద్దాం. అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ ఫెడరల్ బ్యాంక్ అని ఉంది, మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో కింద ఈ లింక్స్ అన్ని మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను, అక్కడ నుంచి మీరు అవన్నీ చెక్ చేసుకుని మీరు అప్లై చేయాలనుకుంటే అప్లై అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, మనకి రెగ్యులర్ గా జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రావట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ లో కానీ స్టేట్ గవర్నమెంట్ లో కానీ చాలా రేర్ గా అయితే జాబ్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఇక మన స్టేట్ గవర్నమెంట్ సంబంధించి చూసుకుంటే ఎటువంటి నోటిఫికేషన్స్ అనేవి రావట్లేదు. ఇటువంటి జాబ్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో అయితే వదులుకోకూడదు, మీరు అప్లై చేయాలనుకుంటే అప్లై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు కావాల్సిన అన్ని లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు అప్లై చేసే ఇంట్రెస్ట్ అయితే లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేస్తారేమో వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను అదేవిధంగా మీ డౌట్స్ ని కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో వాచ్ చేసినందుకు.